ఈ రోజు రెసిపీ చెరువు చేప ఫ్రై అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెరస్ గార్డెనింగ్. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. పిసిని శుభ్రంగా కడుక్కోవాలండి. లాస్ట్ టైం కడిగేటప్పుడు కొద్ది సాల్ట్ వాటర్లో కడుక్కుంటే పొల స్మెల్ అది ఉండదు, నీట్గా ఉంటుంది. చేప ముక్కలు ఫ్రై గురించి అని ఇలా కట్ చేయించారండి. ఇంకా కావాలంటే పలచగా కట్ చేయించుకోవచ్చు. ఈ చేప ముక్కలు కేజీ ఉంటాయండి. ముందుగా ఒక నిమ్మకాయ జ్యూస్ పిండి వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేద్దాం. జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ 1.5 స్పూన్ వేస్తున్నాను. కారం 2 స్పూన్లు వేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ వేస్తున్నాను. ఫిష్కి మసాలా పట్టి ఉంచుతుందని 4 స్పూన్లు ఉంటుందండి. ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చేప ముక్కలకి మసాలా బాగా అంటేటట్టు నీట్గా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కార్న్ ఫ్లోర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నీట్గా ఓపుగ్గా బాగా కలుపుకోండి. ఉప్పు అంతా కలిసేటట్టు కారం మసాలాలు 1 to 2 అవర్స్ రెస్ట్ ఇస్తే బాగుంటుంది. ఫిష్ పీసెస్ని నీట్గా మ్యారినేట్ చేసేసాను. 2 అవర్స్ తర్వాత ఫ్రై రెడీ చేసేసుకుందాం. 2 అవర్స్ అయిందండి, ఫ్రై చేసేద్దాం. ఫిషెస్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై కాదండి, లైట్గా ఆయిల్ వేసి కాల్చుకుందాం. అదేనండి తవా ఫ్రై. ఆయిల్ హీట్ ఎక్కింది. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక్కొక్క పీస్ పీస్ని ఆయిల్లో వేసి వేపుకుందాం. ఫిష్ పీసెస్ మీద మూత పెట్టేసుకుందాము, ఎందుకంటే బాగా కుక్ అవుతాయి. ఫిష్ ఫ్రై అవ్వడానికి తక్కువ టైం చాలు. 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనిద్దాం. 3 నిమిషాలు అయిందండి, టర్న్ చేద్దాం మళ్ళీ పీసెస్ని. 2 వైపు కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాం. నీట్గా ఫ్రై అయిపోయినాయి. 6 to 8 మినిట్స్ పట్టింది ఈ ఫ్రై అవ్వడానికి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి కాబట్టి తినేటప్పుడు ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు. చూడండి ఫిష్ ఎంత బాగా ఉడికిందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, కొత్త వీడియోస్ మీకు వస్తాయి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.